హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో, అది కూడా సిఎస్ సిక్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో 25th క్లాస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం టూల్ బార్లో టెక్స్ట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ చూసాం. ఈరోజు వచ్చేసరికి టెక్స్ట్లో ఒక టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కావాలి, సింపుల్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ సింపుల్ టైటిలింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ నేను ఒక కాంపోజిషన్ తీసుకుంటున్నా. ఓకే, కాంపోజిషన్లో మనకి ఇవన్నీ ప్రాపర్టీస్ ఓకే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి నాకు సమ్ కలర్ కావాలి. డీఫాల్ట్గా వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది. సమ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకే ఓకే, చూడండి ఈ కలర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక టైటిల్కి బ్యాక్గ్రౌండ్ కావాలంటే చూద్దాం ఎలాగుంటుందో. ఇప్పుడు నేను ఒక సాలిడ్, న్యూలో సాలిడ్, సాలిడ్ కూడా నాకు వైట్ కలర్ కావాలి. నెక్స్ట్ మేక్ కాంప్ సైజ్ అనగానే మన కాంపోజిషన్ సైజ్కి వచ్చింది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ నేను లేయర్ సెలెక్ట్ చేసుకొని షేప్ టూల్ యూస్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు షేప్ టూలల్లా మాస్క్ కింద చేంజ్ అయిపోద్ది, ఎందుకంటే నేను లేయర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మాస్క్లో ఫెదర్ ఆప్షన్ అప్లై చేస్తున్నాం. ఒక 900 దాకా తీసుకెళ్ళం, చూడండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకి మాస్క్ పాత్ హైడ్ అయిపోద్ది. క్లిక్ చేస్తాం, చూస్తే మనకి ఇలాగ. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పింక్ కలర్ నచ్చకపోతే వేరే కలర్ కాంపోజిషన్ సెట్టింగ్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చూసుకొని ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ కలర్ ఓకే అనుకుంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా మూవ్ అయిపోతూ ఉంటుంది, అందుకోసం ఏం చేస్తానంటే లాక్ పెట్టుకుంటున్నా. లాక్ అనగానే మనకి మూవ్ అవ్వదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ పైన ఒక టైటిల్, అది కూడా సింపుల్ టైటిల్ ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం నేను టెక్స్ట్ క్లిక్ చేసి సమ్ టైటిల్ ఏమైనా తీసుకుంటున్నా. తెలుగు టెక్ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ సెంటర్ అలైన్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అన్నాను కాబట్టి అలైన్లో సెంటర్ సెంటర్. నెక్స్ట్ కలర్, మనకి తీసుకున్న టెక్స్ట్ కలర్ సమ్ ఏదైనా తీసుకుందాం. చూడండి, ఓకే, చూస్తే ఇలాగొచ్చింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే యానిమేషన్ చేసుకుంటున్నా. దీనికోసం ఫస్ట్ లేయర్ టెక్స్ట్ లేయర్ స్కేల్, స్కేల్ అనగానే స్కేల్కి షార్ట్ కట్ ఎస్, ఎస్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్కేల్ ఆప్షన్ వచ్చింది. అలాగే మళ్ళీ ఎస్ క్లిక్ చేస్తే స్కేల్ ఆప్షన్ హైడ్ అయిపోద్ది. అలాగే పి అంటే పొజిషన్. నెక్స్ట్ ఒపాసిటీకి వచ్చేసరికి టీ, టీ అనగానే ఒపాసిటీ వచ్చింది. నెక్స్ట్ ఆర్ అంటే రొటేషన్. ఈ 4 ఇంపార్టెంట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్కేలింగ్, స్కేలింగ్లో నాకు ఇక్కడ స్టాప్ వాచ్ పెట్టుకుంటే అంటే క్లిక్ చేయగానే మనకు ఒక కీ ఫ్రేమ్ వచ్చింది. నేనేం చేస్తానంటే టెక్స్ట్ బాగా సైజ్ తగ్గించేస్తున్నా. చూడండి, సైజ్ తగ్గిస్తుంటే మనకి ఇటు నుంచి సైజ్ తగ్గుతుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే మన యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది. యాంకర్ పాయింట్ సెంటర్ కావాలంటే మనకి షార్ట్ కట్ వై హోల్డ్ చేసుకొని పట్టుకుంటే మనకు ఒక ఆప్షన్ వచ్చింది, డ్రాగ్ చేసుకోవచ్చు యాంకర్ పాయింట్ సెంటర్కి పెట్టుకుంటున్నా. ఓకే, ఇప్పుడు స్కేలింగ్ తగ్గించుకుంటున్నా. ఓకే, టెక్స్ట్ ఎంత ఉండాలి. నెక్స్ట్ తర్వాత ఫ్రేమ్కి వచ్చేసరికి అంటే కొంచెం ఇక్కడికి వచ్చేసరికి టెక్స్ట్ వచ్చేసరికి ఒక 120 ఉండాలి. నెక్స్ట్ ఒక 4-5 ఫ్రేమ్స్ తర్వాత టెక్స్ట్ 100కి వచ్చేవాలి. ఎంటర్. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. నెక్స్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి నాకు ఒపాసిటీ 0లో ఉండాలి, కాబట్టి పైన క్లిక్ చేసి టెక్స్ట్ లేయర్ టీ అనగానే ఒపాసిటీ ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేసుకుంటే మనకి 100 ఉంది, 0. నెక్స్ట్ ఒక 4-5 ఫ్రేమ్స్ తర్వాత 100. ఏమవుద్దంటే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఏం కనబడదు. ఇప్పుడు ప్లే చేసిన తర్వాత ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ యూ క్లిక్ చేశారనుకోండి, పైన లేయర్ సెలెక్ట్ చేసుకొని
మనకి కీ ఫ్రేమ్స్ కి సంబంధించిన మనం ఏ తీసుకున్నామో అవన్నీ, అంటే స్కేల్ ఒపాసిటీలో మనం కీ ఫ్రేమ్స్ యూస్ చేసాం కాబట్టి యూ క్లిక్ చేయగానే మనం ఏ కీ ఫ్రేమ్స్ దేనికి యూస్ చేసామో వాటి వరకే కనబడతాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అనే ఆప్షన్ ఉంటుంది లాస్ట్లో, అందులో ఈజీ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసిన ఇక్కడ మనకి ఈజీ ఈజ్ ఇన్ ఈజీ ఈజ్ అవుట్ ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయో నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈజీ ఈజ్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే ఒక స్మూత్నెస్ కోసం క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్స్ మారిపోయినాయి. ఇవేంటంటే మనకి ఏదైనా టెక్స్ట్ కాదు, ఏదైనా సరే యానిమేషన్ చేసినప్పుడు స్మూత్గా ప్లే అవడానికి మనకి ఈజీ ఈజ్ బాగా యూజ్ అవుద్ది. ఏం లేదు, మీరు జస్ట్ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీ ఈజ్. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకుందాం. ఇలాగ కొంచెం ఫ్రేమ్ కూడా దగ్గరికి జరుగు. ఓకే, చూడండి ఇలాగా మనం ఒక టైటిల్ క్రియేట్ చేసేటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి తెలుగు టెక్ సొల్యూషన్స్ అని వచ్చింది, బాగానే ఉంది. ఇలాగే మనకి నెక్స్ట్ సపోజ్ వేరే నేమ్ వేరే టైటిల్ కూడా సేమ్ పొజిషన్లో రావాలి అంటే ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3-4 ఫ్రేమ్స్ తర్వాత నేను ఈ చివర ఒక ఫ్రేమ్ క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే మనకి ఈ మధ్యలో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఏం కదలదు, మనం తీసుకున్న టైటిల్ కదలదు చూడండి. ఓకే, ఇక్కడ నుంచి ఏం చేస్తానంటే ఒపాసిటీ, ఇక్కడ ఒపాసిటీ 100 ఉంది. ఓకే, ఇక్కడ కూడా కీ ఫ్రేమ్ తీసుకుంటున్నా ఒపాసిటీకి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏమవ్వాలంటే నాకు 2 సెకండ్స్ దాకా, 2 సెకండ్స్ అవసరంలా ఇక్కడ దాకా 0కి వెళ్ళిపోవాలి, ఒపాసిటీ 0. ఇప్పుడు చూద్దాం ఇలా వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ దాకా ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసరికి నేను సేమ్ లేయర్ కాపీ చేసుకుంటున్నా, కాపీ కోసం కంట్రోల్ డి డూప్లికేట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ యూ క్లిక్ చేయగానే మనకి కీ ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి సేమ్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తానంటే టైటిల్ మార్చేసుకుంటున్నా, కిందది హైట్ చేసుకుంటున్నా. డూప్లికేట్ లేయర్ తీసుకున్నాం కదా, ఆ లేయర్కి తెలుగు టెక్ సొల్యూషన్స్ కాకుండా వేరే పేరు ఇస్తున్నా, సేమ్ నా పేరే ఇస్తున్నా అనిల్ రాజు. ఓకే, సెంటర్ పెట్టేసుకుంటాం. ఇప్పుడు ప్లే చేసి వస్తే ఏమి లేదు మనకి రెండు. ఓకే చూడండి, ఇక్కడ మనకి ఈ టేప్ నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందంటే మన యాంకర్ పాయింట్ మనం సెట్ చేయాల, యాంకర్ పాయింట్ కూడా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ తీసుకున్నప్పుడే యాంకర్ పాయింట్ వై పట్టుకొని మధ్యలోకి డ్రాగ్ చేసుకుంటాం. ఇప్పుడు సెంటర్ పొజిషన్ పెట్టుకుంటాం, ఇప్పుడు ప్లే చేస్తుందాం. ఓకే, బాగానే వచ్చింది. కానీ ఏమవ్వాలి, ఆ టైటిల్ వెళ్ళిన తర్వాత ఈ టైటిల్ రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఓపెన్ చేసుకొని ఈ కీ ఫ్రేమ్స్ పైన ఉన్న కీ ఫ్రేమ్స్ కరెక్ట్గా అవి ఎండ్ అవ్వగానే ఇవి ప్లే అయ్యేటట్టుగా చూసుకుంటాం అన్నమాట. ఓకే, ఇంకొంచెం డ్రాగ్ చేసుకో. ఓకే, ఇప్పుడు చూద్దాం స్టార్టింగ్ తెలుగు టెక్ సొల్యూషన్స్ అనిల్ రాజు. ఓకే, ఇలాగా మనం ఒక పేరు తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్, నెక్స్ట్ ఫ్రేమ్ తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్, ఒక లేయర్ వరుసగా తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు టైటిల్స్ వచ్చినట్టే చూస్తే ఇలా ఎలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెస్ ఓకే, నెక్స్ట్ వేరే టైటిల్ చూద్దాం. సేమ్ కీ ఫ్రేమ్స్ అన్నీ డిలీట్ చేసేస్తాం, అంటే ఇక్కడ మీకు స్టాప్ వాచ్ తీసేస్తే సరిపోదు. ఇక్కడ ఒపాసిటీ వచ్చేసరికి 0లో ఉంది, 100. ఓకే, ఇప్పుడు మనకి ఏ యానిమేషన్ లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇదే టైటిల్కి వేరే ఆప్షన్ అప్లై చేద్దాం, ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేను మీకు చెప్పిన ఆప్షన్సే యూస్ చేస్తున్నా. ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన మనం షేప్ టూల్ తీసుకుంటే ఏమవుద్ది, మాస్క్ అప్లై అవుద్ది.
ఇక్కడదా తీసుకుందాం. చూడండి, మనకి మాస్క్ అప్లై చేసినా సరే మనకి హైడ్ అవ్వాల. హైడ్ అవ్వాలి అంటే మీరు టెక్స్ట్ లేయర్లో మాస్క్లో యాడ్ ఆప్షన్ దగ్గర సబ్స్ట్రాక్ట్ పెట్టుకోవాలి. హైడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే యానిమేషన్ చేసిన మాస్క్ ఆప్షన్స్ ఓపెన్ చేసుకోవాలి. మాస్క్ ఆప్షన్స్లో ఫస్ట్ పాత్ క్లిక్ చేసిన నాకు ఓకే. మాస్క్ పాత్ అప్లై చేయగానే మనకు ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చింది, నెక్స్ట్ హైడ్లో ఉంది, నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ వెళ్ళిన తర్వాత నేను సెలక్షన్ టూల్ తీసుకొని డ్రాగ్ చేస్తున్న. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఇలా ప్లే అయింది, కొంచెం ఫ్రేమ్ కూడా ఇక్కడ ఒకసారి ఇది హైట్ చేసుకొని చూద్దాం. చూడండి ఇక్కడ మనకు స్పీడ్ అవుతుంది, కొంచెం దూరం జరుపుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి ప్లే చేసి చూద్దాం ఎలాగొచ్చింది. ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ ఫెదర్ కావాలి కొంచెం. చూడండి కార్నర్ రఫ్గా ఉంది, అలాంటప్పుడు కింద మాస్క్ ఫెదర్ దగ్గర కొంచెం ఫెదర్ అప్లై చేసుకో. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తుంది. ప్లే ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇవి రెండు సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్, కీ ఫ్రేమ్ అసిస్టెంట్, నెక్స్ట్ ఈజీ ఈజ్ స్మూత్గా ప్లే అవుతుంది. కొంచెం మీరు కీ ఫ్రేమ్ ముందుకు జరుపుకుంటే కొంచెం స్పీడ్గా ప్లే అవుతుంది. ఇలాగా మాస్క్ ద్వారా మనం చాలా ఆప్షన్స్ యూస్ చేయొచ్చు, అంటే టైటిలింగ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో యూస్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి.